నమస్కారం. ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు, ధన్యవాదం. అయితే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి అభ్యర్థుల్ని ఎన్నుకుంటారు, మంచి నాయకుడికే ఓటేస్తారు. అట్లాగే డోర్ టు డోర్ క్యాంపింగ్ ఈరోజు మంగళగిరి సిటీలో పానకాల స్వామి గుడి, అక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ కాలేజీ వరకు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వరకు, ఇటు త్రిమల బైపాస్ వరకు డోర్ టు డోర్ క్యాంపింగ్ చేసుకుంటూ రావటం జరిగింది. ఈ సందర్భంగా అందరూ ఆసక్తిగా ఉన్నారు, ఓట్లు వేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. భారీ మెజారిటీ తోటి గెలిపిస్తాము, సాలిడ్గా మీకు ఓట్లు వేస్తాము అని చెప్పి బాగా సంతోషంగా ఉన్నారు. నాకు సంతోషంగా ఉంది. నేను పడిన శ్రమకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం చేయాలని నేను పడే తపనకి వాళ్ళు నాకు చెప్పే విధానాలు చూస్తే అద్భుతంగా అనుకున్నట్టే అవుతుంది అని చెప్పి ఉంది. ఆ తర్వాత కొంతమంది టీడీపీ యువత వాళ్ళ యువకులకు తెలియక ఒక 10-15 మంది ఏయో స్కేటింగ్లో చక్రాలు పడేసుకుని వచ్చి కొంచెం గొడవ పెట్టుకోవాలని చూశారు. వాళ్ళలో ఎవరో ఉన్నారో ఏదో నాకైతే తెలీదు, అది కరెక్ట్ కాదు. ఏమో రాష్ట్రం అంతా 32 రోజులు 4,500 కిలోమీటర్లు ప్రజా ఎదుగుదల యాత్ర పాదయాత్ర చేసుకొచ్చిన అక్కడ చిన్న సీమంత అవాంఛనీయ సంఘటన కూడా ఉండదు. ప్రజలకు అనుకూలంగా పనిచేయాలన్నప్పుడు, ప్రజల కోసం మనం పనిచేసేటప్పుడు కనీసం ట్రాఫిక్ కూడా డిస్టర్బ్ లేకుండా ఒక వన్ సైడ్ మన కార్యకర్తలు కానీ మన వాళ్ళ నాయకులు కానీ వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు మేము అట్లాగే వన్ సైడ్ పక్కగా వెళ్తూ ఉండగానే వాళ్ళు క్రాస్ చేసుకొని వచ్చి వాళ్ళు ఎదమంచుకొని ఏదో సేవ చేస్తాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, రెచ్చ కొట్టద్దు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లాంటి అమాయకులు కాదు. నేను సీఎం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సీఎం ఇవ్వాలని పార్టీ స్థాపించి అన్ని సామాజిక వర్గాలకి కూడా ఆర్థికంగా ఎదగాలి. నేను ఒకటి రెండు సామాజిక వర్గాలు కాదు, అటువంటి పర్సెంట్ వాళ్ళు సంపాదించుకునే విధానం కాదు. ఇప్పటివరకు 30 సంవత్సరాలు సాగింది, 2 కుటుంబాలు, 4 నాయకులు, 4 పార్టీలు. ఇక్కడ నుంచి అట్ట కాదు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒకే పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ అన్ని సామాజిక వర్గాలు తప్పవారి సీఎం పదవి చేస్తారు. అట్లాగే సంపాదించుకోవటం, ఓసీలు కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం. ప్రతి రేషన్ కార్డు దాన్ని, తెల్ల రేషన్ కార్డు దాన్ని సొంత భూమి రైతులు చేసి శ్రీగంధ చిన్నమ్మకు నడిచి 10 కోట్ల ఆస్తి పంపిణీ చేద్దాం. అట్లాగే డోక్రా గ్రూప్కి 1000 గజాలు రాజధానులు గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ 1 కిలోమీటర్ ఇన్నరింగ్ రోడ్డుకి భూసేకరణ చేసి అన్ని అటరోన్ లైన్లు ఇటరోన్ లైన్ వేసి ఇన్నరింగ్ రోడ్ అనుకొని ప్రతి గ్రూపుకి 1000 గజాలు, 800,000 గ్రూపులు ఉండి రాష్ట్రంలో 800,000 ప్లాట్లు ఇద్దామని చెప్పడం జరిగింది. పదే పదే ఇదే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అది ఆర్థికంగా ఎదుగుతారు. నేను నా బినామీలో 100 మందిని పెట్టుకొని 100 లక్షల కోట్లు సంపాదించుకోవాలి కాదు. నాకు డబ్బులు పదవులు ఏం అవసరం లేదు, ప్రజలు బాగుండాలి, ప్రజల సంతోషం, ప్రజలు ఆర్థికంగా ఎదగాలి, అదే నా లక్ష్యం. అంతేగాని ఈ దౌర్జన్యాలు చేద్దాము. ఇక్కడ రాజధాని 2014 పెట్టారు, కూలింగ్ అని ఒక మండలం తీసుకుని 50 మండలం ప్లాట్లు పడేసి ధ్వంసం చేశారు. అట్లాగే మన 2019లో ఇప్పుడు 3 రాజధానులు. అసలు ఎవరి మీద కోపం అండి ఇక్కడ, ఎవరి మీద కోపం? ఇక్కడ ప్రజలంటే అమాయకులు అనుకుంటున్నారా? 1995లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ లాగేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళంటే మరీ అంత అమాయకులు అనుకుంటున్నారా? ఇప్పుడు రాజధాని తీసుకొచ్చి పెట్టారు సెంట్రల్ జిల్లా ఓట్ల కోసం. ఇప్పుడు కూడా మన 2014, మళ్ళీ 2019లో మళ్ళీ 3 రాజధానులు. అమాయక ప్రజలు ఉన్నాడు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళే అమాయకులు, మేము వచ్చే నామినేషన్ అయితే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ ప్రజలంతా అమాయకులేం కాదు. మీ ఊరు ఎక్కడా? మీరు ఎక్కడున్నారో ఇక్కడికి వచ్చి నామినేషన్లు వేసి దౌర్జన్యాలు చూస్తున్నారా? ఈ పద్మశాలిలో బీసీలు అమాయకులు ఏం చేస్తారు అనుకుంటున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం జనం నా మీద కానీ నా జనం మీద కానీ అటాక్ అయిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మీద అటాక్ అయినట్టే. ఏది కూడా సామరస్యంగా
ఒక తల్లి బిడ్డలాగా ఉన్నాం. మేమేదో పినతల్లి బిడ్డలం కాదు, గుంటూరు కృష్ణ ఆంధ్ర వాళ్ళు అంటే రాయలసీమ వాళ్ళ కింద పినతల్లి బిడ్డలం కాదు అనుకుంటున్నారా మీరు? మేము అసలు తల్లి బిడ్డలం, మేము ఆంధ్ర తల్లి బిడ్డలం. ఆ లెక్క వస్తే మీరే పినతల్లి బిడ్డలు. ఇక్కడికి వచ్చి మా దగ్గర బతుకుతా, మా మీద అటాక్ల పద్దాకల మూడు రాజ్యాల పేరుతోటి రాజధాని రైతుల మీద దౌర్జన్యాలు, ఆడవాళ్ళ మీద బూట్కాళ్ళతో తన్నీటాలు. అంటే ఎవరు రారు రాలేరు రానివనుకుంటున్నారా మీరు? అట్లానే అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. రాజకీయాల్లో మార్పులు వస్తాయి. మీ టైం మీకు నడిచింది 30 సంవత్సరాల నుంచి, చెప్పాం కదా 30 సంవత్సరాల నుంచి. రెండు కుటుంబాలు, ఇప్పుడు నలుగురు నాయకులు, నాలుగు పార్టీలు. రాష్ట్రం కావాలంటే ఇది వాస్తవం. ఎల్లకాలం ఆట సాగు వచ్చారు. ఇక అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు టైం వచ్చింది. ఇంకా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాజకీయం చేసే టైం వచ్చింది. తిన్నారు తిన్నన్నారు తిన్నారు, లక్షలు కూడా సంపాదించుకున్నారు. ప్రశాంతంగా ఉండండి, రాజకీయం వదిలేసేయండి. ఇక వ్యాపారాలు చేసుకొని ఆదాని అంబానీలాగా ఎదగండి మీరు. ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆదాని అంబానీలాగా ఎదిగి కంపెనీలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి కుటుంబాలు పైన ఉన్నాయి, 5 కోట్ల మంది ప్రజలు. ఇంటికి 2 ఉద్యోగాలు ఇవ్వచ్చు మీరు అందరూ. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చారంటే మీరు చేసిన తప్పులు లెక్కేసుకోండి. 95 నుంచి ఎన్టీ రామారావు దగ్గర ఈ ఆంధ్ర విజయవాడ మా అన్నగారు ఎన్టీఆర్ దగ్గర సీఎం పదవి లాక్కున్న రోజు నుంచి, మీరు పార్టీ లాక్కున్న రోజు నుంచి 30 సంవత్సరాల నుంచి మీరు లెక్క పెట్టుకోండి రాయలసీమ నాయకులు ఎంత అన్యాయం చేశారో మాకు. ఇదే విధంగా ఇంకా మీరు చేయొద్దు. సంపాదించుకున్నారు ఆదాని అంబానీలాగా మీరు కంపెనీలు పెట్టుకోండి, వాళ్ళలాగా ఎదగండి. ప్రజలకు ఇంటికి 2 ఉద్యోగాలు ఇవ్వండి. చేయాలనుకుంటే మనసుంటే మార్గం ఉండిద్ది. ఆ రోజు ఇక్కడ వాళ్ళు ఎవరు డెవలప్ కాకూడదు. 100 ఎకరాలు ఉండడు, 100 కోట్లు లెక్కైతే 100 వందల 10 కోట్లు అయితే పార్టీ పెడతారు, మా మీద ఎదురు తిరుగుతారని మీరు కావాలని కూలింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేసి 5 ఏళ్ళు ప్లాట్లు పడేసుకుంటా అడి చేసి ఇడి చేసి మళ్ళీ 5 ఏళ్ళు 3 రాజధానులు మీరు చేసుకున్నా ఏమైనా అమాయకులు తెలియదు అనుకుంటున్నారా? నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తే నా మీద ఎంత అటాక్ చేశాను నాకు తెలియదు అనుకుంటున్నారా? అమాయకం ఊరుకున్నాను అనుకుంటున్నారా? ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చాడు రైతు ఏం చేయడం అనుకుంటున్నారా? ఎన్టీ రామారావు గారు కూడా రైతు నుంచే వచ్చాడు, రణరంగం సృష్టించాడు. అప్పుడు 82 చివర పార్టీ పెట్టి 83 అధికారం వచ్చింది. నేను అప్పుడు ఇంకా పుట్లా కానీ అప్పుడు సారీ అప్పుడు ఒక 5-6 సంవత్సరాలు చిన్న పిల్లగాడిని నేను. అయితే తర్వాత నాకు ప్రతి విషయం కూడా చెప్తా ఉండేవాడు మా పెద్దలు, మా నాన్నగారు కానీ మా తాతగారు ఎట్లా జరిగిందని. తర్వాత నేను చూసుకుంటూ వచ్చేవాడిని. 94 నుంచి నాకు ఓటు వచ్చింది, అప్పటి నుంచి నేను ఇక ఓట్లో పాల్గొన్నా, చూస్తా ఉన్నా, మంచి మంచిగా చెప్తాను. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ బాగుంది, అందుకని నేను పర్మిట్ చేస్తాను అన్న. అట్లాగే ఆనాడు చేసినప్పుడు బాగానే ఉంది, జన్మభూమి కార్యక్రమాలని డొంకలే బాగు చేయటం 95లో సీఎం అన్నప్పుడు బాగుంది. కానీ ఈ తర్వాత 90 తర్వాత ఇక 2000 నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ రాజకీయమే. ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు 40%, అధికార పక్షం వాళ్ళు 60%. వాళ్ళు దోసుకోవటం దాచుకోవటం ప్రభుత్వం ప్రజల సొమ్ము అంతే దోసుకుంటున్నారు. మళ్ళీ రియల్ ఎస్టేట్ పేరుతో ఆడ రాజధాని, ఏడు రాజధాని, ఆడ ఎన్ఆర్ రింగ్ రోడ్, ఏడు ఎన్ఆర్ రింగ్ రోడ్, ఆడ అవుటర్ రింగ్ రోడ్, ఏడు అవుటర్ రింగ్ రోడ్డు. ఆ తర్వాత అక్కడ హైటెక్ సిటీ, వాటిలో జాబులు అయింది, ఎవరికి వస్తున్నాయి ఇవన్నీ ఏం చేస్తున్నారు? నేను అంటుంది ఏంటంటే 100 ఎకరాలు ఉండడు, 100 వందల 10 కోట్లు ఆస్తి అయితే పార్టీ పెట్టడు, కడుపు మండితే గుండె రగిలితే పార్టీ పెడతాడు ఇప్పుడు నాలాగా. అది ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు బినామీలు ఎంత ఆగడాలు చేస్తున్నారో అది అందరికీ తెలుసు. ఎవరు మాట్లాడలేకపోవచ్చు, మాట్లాడేవాడు ఎవడో ఒకడు వస్తాడో రానంటాడు. వచ్చా ఎవరు వస్తారు, రారు రానియో రాలేరు అనుకుంటున్నారు. చూడండి, రాజకీయ రణరంగం మొదలైంది. ఈ రాజధాని ప్రాంతం మంగళగిరి నుంచే 100 మెజారిటీతోటి ఇక్కడ ప్రజలందరూ గెలిపిపోతున్నారు, భారీ మెజారిటీతోటి. ఈ రాష్ట్రంలో ఈ రాజధాని హైదరాబాద్ కంటే పెద్ద రాజధాని. 5 సంవత్సరాలు చేస్తా, 5 5 ఈ గవర్నమెంట్, 5 ఏళ్ళు ఆ గవర్నమెంట్, 5 ఏళ్ళు 10 ఏళ్ళు వృధా చేసి పెట్టారు, ఏమీ అభివృద్ధి లేదు. 5 సంవత్సరాల్లో 1 కోటి జాబులు ఇవ్వకపోతే నా సొక్క పట్టుకోండి. 5 సంవత్సరాల్లో ఈ రాజధానిలో 1 కోటి జనాభా నివాసం ఉండి తీరుతారు చూసుకోండి కావాలంటే. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఆ రోజు పూలింగ్ అనే ఒక సిస్టంలోకి వెళ్లకుండా గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి వచ్చేసేసి చుట్టూ 1/2 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకుంటే ఆనాడు 4 లక్షలు గవర్నమెంట్ ఆలోచించారు.
2.5% కడితే 10 లక్షల ఎకరా తీసుకొని ఇటు రెండు లైన్ వేసి మధ్యలో మొత్తం ఎకరా 2 ఎకరాలు పాట పెట్టి అమ్మితే వాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు ఎవరన్నా పడుకోండి. అప్పుడు 10,000 కోట్లకి 100,000 ఎకరాలు సేకరణ చేసేవాడు. ఎకరం 4 కోట్లు కాడి 5 కోట్లు కాడి పలికేది, 4-5 లక్షల కోట్లు డబ్బులు వచ్చాయి. ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేది, ఈ రాష్ట్రం ఎన్నో కంపెనీలు పెట్టేవాడు, ఇంటింటికి జాబ్ వచ్చేది, అందరూ డెవలప్ అయిపోయేవాడు. ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు కూడా మీకు తెలీదా? ప్రపంచ మేధావి అంటే ఎందుకు ప్రపంచ మేధావి? ఎవరిని డెవలప్ చేసుకుంటా ప్రపంచ మేధావి? ఒకసారి ఆలోచించండి. నా నోటితో నేను చెప్పలేను కానీ ఎవరిని డెవలప్ చేసుకుంటున్నారు నీ ప్రపంచ మేధావి? ప్రజలకు ఒరిగింది ఏం లేదు, విదేశీ జాబులు ఇవ్వాల్సింది చుట్టాలకు కాదు, ప్రజలకి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వండి, సంపాదించుకొస్తారు, ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెడతారు, ఈ రాష్ట్రానికి కంపెనీ తీసుకొస్తారు. రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుందో, 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదిగింది. అలాంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి. మనం మంచి చేయాలి అనే ఆలోచన ఉంటే మనకి మంచి జరిగింది, ప్రజలకు మంచి జరిగింది. ఎప్పుడు కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాలు చేస్తే అది దేనికి ఉపయోగం లేదన్నమాట. మనకు ఉపయోగపడదు, ప్రజలకు ఉపయోగపడదు. అది నా బాధ. ఎందుకంటే మీరు ఓటు అయిపోతే గ్రామ పంచాయతీ మీ పథకాలు బిగేస్తాము, మీరు ఎల్పిటిసి చెప్పేసి మీకు ఓటు అయిపోతే మీ పథకాలు బిగేస్తాం, మున్సిపాలిటీకి మా పార్టీకి ఓటు అయిపోతే మీ పథకాలు బిగేస్తాం కాదు. అసలు ఈ అసెంబ్లీ ఓటప్పుడు కనుక వాళ్ళకి ఓటు వేయలేదనుకో, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులలో సీఎం పదవి ఉండగా బిహేయచ్చు కదా. సింపుల్ లాజిక్ ఏముంది? మనకు ఇంటికి వచ్చి ఓటు అడగలేదా, లేకపోతే స్లిప్పులు పంచలేదా అని ఆలోచించవద్దు. మన లబ్బర్ స్టాంపు గుర్తు మన ఏఎస్ ఆంధ్ర సమితి పార్టీ ఎక్కడుంటే అక్కడ రాష్ట్రంలో ఓటేయండి, గెలిపేయండి. ఏఎస్ మన ఆంధ్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరి తీసుకోండి కావాలండి.